ఆగు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు. మాయా చట్నీ, అంబులు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు, ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్? ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు సీసీఎస్ కు వచ్చి స్టేషన్ బయలు తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు, హలో, ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెల నిండింది అని నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకు వెళ్ళింది, మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విషయ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చానా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. మెయిన్ రోడ్డు తెలిసి గల్లీలో పడ్డావేందన్నా? ఏ మర్చిపోయానయ్యా, ఉందా లేదా? వచ్చిందా? వెనక్కి రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందేట వెళ్ళాలి? రైట్ తీసుకో. ఎవరైనా రోడ్ కట్టింగ్? హలో, ఆగు, దాన్ని టచ్ చేయకూడదు. మార్కులో పెట్టాం కదా, బండి యాక్సిడెంట్ చేశాడు. ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలాగుతారా? ఏ ఏరియా అనేది సార్? బేగంపేట్ సార్. బేగంపేట అంటే మందే. బేగంపేట ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగ? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్. నా పక్కన సార్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే? అవును సార్, హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం వచ్చింది.
మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్. ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలేసి సార్. ఏదో వీడి కొల్లబడి సారీ అండి, హాస్పిటల్ నుంచి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందన ఊరుకో సార్. ఎవరు తను తీసుకొచ్చింది సార్? నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చా. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలియక. సారీ, పదండి అంకల్ వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే సార్. ఎందుకు అలా అనుకుంటుంది బాబు? ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్ నాన్న. వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రే, తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరందరూ చాలా కష్టపడ్డారు, ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా? థ్యాంక్స్ సార్. దేవుడి అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదా. చుట్టుపక్కల ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేసు. పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది? ఏమైనా డేంజర్? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు, ఆవిడకి ఏమైనా ఉంటే. అంతా సెట్ అయిపోయింది కదరా, ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్. చెయ్యి మరి. చెప్పయ్యనరా. హలో నందన, మీ వదిన పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. అబ్బాయి ఎక్కడ? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు. నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. రైట్, ఇదే కరెక్ట్ టైం, వెంటనే చెప్పే.
సో మచ్. ఏమైంది అంటే, నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను, సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. అవతల ముహూర్తం టైం దాటిపోతుంది, వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తాను. ఇంకేనా అభింద్ర, 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు, నువ్వు అర్థం పట్టుకోవే. నువ్వు ఫోన్ పెట్టకరా, డైవర్ట్ అయిపోతావు. వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నీ కోసం బెండకాయ ఉండాను, దొండకాయ ఎప్పుడు చేశాను. పెళ్లి భోజనం, నాకేం దొండకాయ కూర? అబ్బో, ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా. ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మావయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది, అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా, తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ఓ థాంక్యూ అన్నా, ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. నన్నా, యు ఆర్ ది బెస్ట్. సరేలే వెళ్ళు. థాంక్స్ వదనా. హలో, ఐ లవ్ యు. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో, ఎసే ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా? నీతోనే. నాతోనేనా? మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు, నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. లక్ష్మి లక్ష్మి, వేప పండులో కర్పూరం నిమ్మకాయ తీసుకురావే అమ్మవారు వచ్చేసింది. అమ్మా అమ్మా, నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి? ఈ ఫేస్ కరుణ ఒకటే. ఓ, ఇది పొనకం కాదా పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా? అమ్మా, నాకు మతి మరి పని ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్లి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి, మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు, అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా, మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలి, మామయ్య పడే. బాబు కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుందిగా సార్. అదేనా నా ప్రాబ్లం? తగ్గించో. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపం చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఒక్క నిమిషం చాలా, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో, ట్యాప్ ఇక్కడే ఉందండి, వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చో తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడండి, చూసాడంటే మొత్తం కంపైపోతుంది.
ఎక్కడికమ్మా? స్విమ్మింగ్ వెళ్దామనా? మమ్మీ ఎక్కడ? ఏంటమ్మా మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా, ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషమ్మా, పాపం మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా, పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో, దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్. కరెక్టేనా బాబు నేను చెప్పింది? మతి మరుపు ఎక్కడ చూడలేదు. అబ్బో, అరే రే, ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు? ఆమె తిట్టిందనే? బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు. ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడా అల్లుడు గారు? కొంచెం చూద్దాం నాన్న, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో. నింగల్ సంసారికనం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి. దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కి అని చోరొమ్మదరు. అమ్మా, ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరా, షాక్ అవుతున్నా. ఏమండి, ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపంలో హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీ కామెడీ ఉందా? రే, ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమించండి అయ్యా. శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తా. నువ్వు లోపలికి పోవే. సిగ్గేస్తుందండి. నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్యరాయ్ కంటే అందుగత్తరా. ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి, ఏంటా మాటలు, అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా, ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఫుల్గా ముందుకొట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం చేయాలి క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసాయి. పదరా. హే, అక్కడ సాంగ్ కదా, డ్రెస్ మార్చు.